వెల్కమ్ టు లియో న్యూస్. ఒక్క మార్కు విలువ విద్యార్థికి తెలుస్తుంది, ఒక్క సెకండ్ విలువ క్రీడాకారుడికి తెలుస్తుంది. అలాగే సంపద పట్టిక అగ్రస్థానానికి చేరడానికి కేవలం ఒక్క రోజు చాలని నిరూపించారు ఎలన్ మస్క్. దాదాపు దశాబ్ద కాలం పైగా కష్టపడుతున్న దక్కని అపర కుబేర పదవి ఒక్క రోజులో అతనిని శిఖరాగ్రాన నిలబెట్టింది. కానీ షేర్స్ అనేవి వైకుంఠపాళి ఆట వంటివి. ఎప్పుడు నిచ్చెనలు ఎక్కిస్తుందో, ఏ సమయాన పాము నోటికి బలి చేస్తుందో తెలియదు. అగ్రస్థానాన కొనసాగుతున్న జెఫ్ బెజోస్ నేడు ఆ స్థానాన్ని ఎలెన్కి అప్పగించక తప్పలేదు. ఒకనొక సమయంలో ముఖేష్ అంబానీ సంపద లక్ష కోట్లు ఆవిరైపోయింది. తిరిగి అదే షెల్లుతో తన స్థానాన్ని అందుకున్నారు అంబానీ. మరి ఎలెన్ స్థానం ఎంతకాలం? ఈ మురిపడి నిలబడుతుందా? తన అగ్రస్థానాన్ని కొనసాగించగలరా? ఈ అంకెల గారడీలో తన స్థానాన్ని నిలుపుకుంటారా? 2002 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ని స్థాపించడంతో తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఎలెన్. ఆపై 2004లో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా మోటార్స్తో చేతులు కలిపి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం ప్రారంభించారు. నిజంగా అది ప్రారంభం మాత్రమే అని చెప్పాలి. వాళ్లతో తన వ్యాపార సంబంధాలు మొదలుపెట్టిన ఏడాదిలోనే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ఆర్కిటెక్ట్గా పదోన్నతి పొందారు. అక్కడ ఎలాంటివి ఉత్పత్తి జరగాలి, వాటి డిజైనింగ్ ఎలా ఉండాలి అనే విషయాలపైన కూడా ఆధిపత్యాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అనతి కాలంలోనే 2008లో టెస్లా సీఈఓ పదవిని అందుకున్నారు ఎలెన్. ఇక ఆపై తన వ్యాపార విస్తరణ ప్రణాళికలు మొదలుపెట్టారు. తన ఆలోచనలకు రూపం దాల్చడానికి 7 ఏళ్ల సమయం తీసుకున్నా ఏడాది కాలంలో 3 కంపెనీలు స్థాపించే తన సత్తా చాటారు ఎలెన్. 2015 డిసెంబర్లో ఓపెన్ ఐ కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా మాత్రమే కాకుండా కో చైర్మన్గా బాధ్యతలను తీసుకున్నారు. ఆపై 8 నెలల వ్యవధిలోనే 2016 జూలైలో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీకి సంబంధించిన న్యూరాలింక్ అనే కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా మారారు. అంతటితో తన ప్రస్థానం ఆగిపోయిందనుకోకండి. 6 నెలలు తిరగకుండానే అదే సంవత్సరం 2016 డిసెంబర్లో జియో టెక్నాలజీకి సంబంధించి ద బోరింగ్ కంపెనీ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఇన్ని కంపెనీలు, ఎన్నో బాధ్యతలు, అయినా ఎక్కడ తొడక్కుండా అన్నింటినీ నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు ఎలెన్. టెస్లా అధినేత నేడు ప్రపంచ కుబేరుడిగా మారారు. ఇదంతా షేర్ మార్కెట్ మాయాజాలం. గురువారం టెస్లా షేర్ విలువ 48% పెరగడంతో ఎలెన్ అపర సంపన్నుడిగా అవతరించారు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ల ధరల ప్రకారం ప్రతి ట్రేడింగ్ రోజు ముగిశాక ప్రపంచ కుబేర్ల నికర సంపదను బ్లూంబర్గ్ ప్రకటిస్తుంది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచి ప్రకారం గురువారం ఉదయం అమెరికా సమయం ప్రకారం 10:15 ఎలెన్ మస్క్ నికర సంపద 188.5 బిలియన్ డాలర్లు, దాదాపు 14.13 లక్షల కోట్లకు చేరిందన్నమాట. దీని ప్రకారం గురువారం ఉదయం ట్రేడింగ్ లో టెస్లా షేర్ల దూకుడుతో సంపన్నుల స్థానాలు తారుమారయ్యాయి. ప్రపంచంలో సంపన్నుడు ఎవరు అంటే వెంటనే బిల్గేట్స్ అంటారు. నేటి జనరేషన్ వాళ్లకు సంపన్నుడు అంటే మార్క్ జుకర్బర్గ్ అనే పేరు వస్తుంది. మరి వారేమయ్యారు? ఇప్పుడు వారి స్థానాలు పడిపోయాయి. బిల్గేట్స్ 132 బిలియన్ డాలర్లు 3వ స్థానంలో ఉంటే మార్క్ జుకర్బర్గ్ 99.9 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉన్నారు. ఇవి కూడా శాశ్వతం కాదు. ఈ అగ్రస్థానం నిలబెట్టుకుంటారా అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే అగ్రస్థానం అందుకోవడం వారి చేతిలో ఎలా ఉండదో, దాన్ని కొనసాగించడం, నిలబెట్టుకోవడం కూడా వారి చేతిలో లేదు. కానీ ఏ కంపెనీ అయినా మదుపర్లపైనే ఆధారపడి ఉంటుంది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుని కంపెనీ భవిష్యత్తులో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. మన షేర్లు పెరుగుతాయి అనే నమ్మకం కలిగించగలిగితే షేర్లు అగ్రపధాన దూసుకుపోతాయి. సంపద విలువ పెరిగినంతకాలం మాత్రమే ఈ అగ్రస్థానం. అలాగని ఇన్ని చేసినా కూడా అగ్రస్థానం ఉంటుందనే నమ్మకం లేదు. మరో కంపెనీ దూసుకుపోవడం ఖాయం. ఇలాంటి అంకెల గారడీలో ఎవరు ఎప్పుడు అగ్రస్థానాన్ని అందుకుంటారో, పాతాళానికి చేరుకుంటాడో చెప్పడం కష్టమే. ఇది వాటి లియో పొలిటికల్ వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.